హలో అండి, వెల్కమ్ టు భవానీ స్మార్ట్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ చింతకాయ తొక్కు. సంవత్సరాల పాటు నిల్వ ఉండే ఈ చింతకాయ తొక్కుని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను చెప్పిన థియరీలో చేశారంటే 2-3 సంవత్సరాల పాటు అస్సలు పాడవద్దు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ చింతకాయ తొక్కుడుతోటి పచ్చడి రెడీ చేసుకోవచ్చు. కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను నేను. వీడియో చివరి వరకు చూడండి, కరెక్ట్గా మీకు రెసిపీ అర్థమవుతుంది. దీనికోసం నేను చిన్న పెద్ద చింతకాయలని అన్నీ తీసుకున్నాను. ముదురువి లేతవి చింతకాయలు తీసుకున్నాను. ఇవి 2 కేజీల వరకు ఉంటుంది. వీటికి శుభ్రంగా తుడుచుకొని మట్టి లేకుండా తీసుకున్నాను. వీలైతే కడుక్కొని ఆరబెట్టుకుని అయినా తీసుకోవచ్చు. కడుక్కుని ఆరబెడితే త్వరగా పాడవుతుంది, కాస్త అయినా నిమ్ము ఉంటుంది. కాబట్టి మీరు తుడుచుకొని వాడుకుంటే బెటర్. ఇప్పుడు చింతకాయ తొక్కు ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం మనం 2 కేజీల చింతకాయలు తీసుకున్నాం కదా, దానికోసం నేను 1/2 కేజీ వరకు ఉప్పును తీసుకున్నాను. ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు, కానీ నేను 1/2 కేజీ వరకు ఉప్పును తీసుకున్నాను. కళ్ళు ఉప్పే తీసుకోవాలి. 100 గ్రాముల వరకు పసుపును తీసుకున్నాను. ఈ పసుపు ఈ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న కొలతలకి. ముందుగా ఈ చింతకాయల కోసం తొక్కడం కోసం రోల్ని తీసుకున్నాను. ఈ రోల్లోనే దంచుకుంటేనే బాగా నలుగుతాయి, మిక్సీలో అయితే అసలు నలగవు. ఈ రోల్ని శుభ్రంగా తుడుచుకొని కడుక్కొని తుడుచుకొని నెమ్ము లేకుండా చేసుకొని అప్పుడు ఈ చింతకాయల్ని తొక్కుకోవాలి. ఇలా కొన్ని కొన్ని వేసి దంచుకోండి. చింతకాయలకు కూడా అస్సలు నెమ్ము ఉండకూడదు, అలాగే మన చేతులకి రోకలకు కూడా అస్సలు నెమ్ము లేకుండా దంచుకోవాలి. అప్పుడే ఇది సంవత్సరాల పాటు నిల ఉంటుంది. ఇలా బాగా దంచుకోవాలి, ఈజీగానే మెదిగిపోతాయి. మనం 2 నిమిషాల్లోనే ఇవి బాగా మెదిగిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి పసుపు ఉప్పు కూడా వేసుకుందాం. కాస్త పసుపు వేసుకోండి, 1 గుప్పిడంత ఉప్పు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా చేయి అడ్డం పెట్టుకుని దంచుకున్నారంటే ఎగిరిపోకుండా బాగా మెదుగుతుంది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే మీకు 2-3 సంవత్సరాలైనా అస్సలు పాడవద్దు ఈ చింతకాయ తొక్కు. ఇలా బాగా మెత్తగా దంచుకోవాలి. వీలైనంత మెత్తగా దంచుకోండి. మనం బయట కొనిందైతే మెత్తగా దంచి ఉండరు, కచ్చాపచ్చాగానే ఉంటుంది. మనం మాత్రం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మెత్తగా దంచుకోండి. ఇలా మధ్య మధ్యలో పీచులు వస్తాయి ఈ చింతకాయలకు ఉండే పీచులు. ముదురు చింతకాయలకు అయితేనే పీచులు వస్తాయి, లేత చింతకాయలకి రావు. ఇలా పీచులు వచ్చినప్పుడు ఒక్కొక్కటిగా వేరేసుకోండి. వచ్చినప్పుడల్లా ఇలా పీచులు వేరేసుకున్నామంటే మనం పచ్చడి చేసుకునేటప్పుడు మళ్ళీ ఏరుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఊరిన తర్వాత పచ్చడి చేసుకుంటాం కదా, అప్పుడు ఇలాంటి పీచులు ఏరుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే మనం ఈ పీచుల్ని ఇలా తీసేసుకోవాలి. పీచులు ఏరుకోకుండా ఉన్నామంటే మనం ఊరిన తర్వాత ఈ పీచుల్ని ఏరుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది పచ్చడి. ఇలా మెత్తగా దంచుకోవాలి, వీలంత మెత్తగా దంచుకోండి. ఇలా రెడీ చేసిన చింతకాయ తొక్కుతోటి టమోటా పచ్చిమిర్చి వేసి పచ్చడి కూడా రెడీ చేసి పెట్టాను. మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని గాలి ఆడిన డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 2-3 సంవత్సరాల పాటు అస్సలు పాడవదు. నేను ఇలాంటి డబ్బా ఒకటి తీసుకున్నాను. ఇది గాలి ఆడకుండా ఉంటుందని గట్టిగా మూత పెట్టేసుకోవచ్చు, అందుకని నేను ఈ డబ్బా తీసుకున్నాను. ఈ డబ్బాలోకి ఈ తొక్కు మొత్తాన్ని తీసుకొని వేసుకోవాలి. మనం తీసుకున్న ఈ గంట కూడా నెమ్ము లేకుండా చూసుకోండి. ఇలాగే మిగిలిన చింతకాయలు కూడా కొంచెం కొంచెం వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని దంచేసుకోవాలి. ఇలా దంచుకునే దాన్ని అదే డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. కాస్త పసుపు ఉప్పు మిగిలింది నాకు, అది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఈ తొక్కుతోటి టమోటా పచ్చిమిర్చి లేదంటే ఎండుమిర్చి వేసుకొని పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన వెంటనే మనం పచ్చడి చేసుకోకూడదు. 1-10 రోజులు ఆగితే బాగా ఊరుతుంది పచ్చడి, అప్పుడు మనం పచ్చడి చేసుకున్నామంటే బాగుంటుంది. ఇలా మిగిలిన పసుపు ఉప్పు కూడా వేసేసుకుంటారా, ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నామంటే పసుపు కాస్త ఇలా కలుపుకున్నామంటే సరిపోతుంది. దీనికి మూత పెట్టేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే.
ఈ తొక్కు 2-3 సంవత్సరాల పాటు అస్సలు పాడవద్దు. మనం వేసుకొని తీసుకుని వేసుకునేటప్పుడు గంటెతోటి కాస్త వేసుకొని పచ్చడి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.